వైకుంఠయకాది సంబంధించి కూడా దానికి తగిన బందోబస్తు చేయడం జరుగుతుంది. పెద్ద సమస్య ఏముండదు. ఒకటి ఈరోజు ఈవో గారు నేను కానీ వస్తూ అబ్జర్వ్ చేసింది ఏమంటే కింద ఇప్పుడు రష్ బాగా పెరిగింది కదా, దానివల్ల కొంత అక్కడ ఇంకా కొంచెం అలిపిరి గేట్ మెయిన్ ఎంట్రెన్స్ దగ్గర ఆ చెకింగ్ కొంచెం స్పీడప్ చేసే ప్రాసెస్ ఏమైనా ఆలోచిస్తున్నాము ఇదని చేద్దామని. సో కొంచెం స్పీడప్ చేస్తే అక్కడ ఇంకా ఎక్కువ మంది అంటే ఈ వాహనాలు కూడా ఎక్కువసేపు అక్కడ వెయిట్ చేయకుండా వచ్చే అవకాశం ఉంటుంది అనేది యువ గారి ఐడియా. దానికి ఎట్లా చేయాలనేది ఒక ప్లాన్ చేస్తున్నాం. దానికి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కావాలా? ప్రపంచమంతా ఏం జరుగుతుందో మనం చూస్తున్నాం కదా, దానికి స్పెషల్ రిపోర్ట్ ఏం కావాలి మనకు? మా తరఫు నుంచి ఎలాంటి భద్రత అంటే మా తరఫు నుంచి ఏమి ఏ భద్రత మేము తీసుకోగలమో తీసుకోవాలో అవన్నీ తీసుకుంటున్నాం. డీటెయిల్స్ చెప్పడం బాగుంటుంది కదా. హోంగార్డ్ శాలరీ గురించి ఇక్కడ ఏం మాట్లాడదాం అండి. రావట్లేదు శాలరీస్? ఏమి రావట్లేదు. ఎన్ని రోజులు రావట్లేదు? 3 మంత్స్ నుంచి. 3 మంత్స్ రాకపోతే తప్పకుండా దాన్ని వెంటనే తక్కువ చర్య తీసుకోవాలా? తీసుకుంటాం తప్పకుండా.